Hi friends, this is Vijay Aditya Bhaskkhar. Friends, ఈ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ టైంలో మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. వ్యూవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మీకు వీడియో నచ్చితే గ్యారంటీగా మీరు లైక్ చేస్తున్నారు. సో నాకు నచ్చింది అదే. సో మీ సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను, అలాగే నా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు అంటే మీకు డిఎస్సి జాబ్ వచ్చినా నా సపోర్ట్ ఉంటుంది, రాకపోయినా వీడు వేస్ట్ లైన్ వదిలేయకుండా నా సపోర్ట్ని మీకు ఎప్పుడు ఉంటుంది. సో నా ఛానల్ తరఫున మీకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఈ జాబ్ రాకపోతే నెక్స్ట్ జాబ్ ఏంటి, లేదంటే మీకు ఖాళీ టైంలో బోర్ కొట్టకుండా కనీసం ఆ టైంలో కూడా మీకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో కానీ లేదంటే సబ్జెక్ట్ రూపంలో కానీ ఏదైనా సరే మీకు ఫుల్ సపోర్ట్గా ఉండడానికి నేను రెడీగా ఉన్నాను. సో అందుకే నేను నా పేరు మళ్ళీ చెప్తున్నాను, విజయ ఆదిత్య భాస్కర్. సో నా పేరు మీదుగా నేను ఛానల్ రన్ చేస్తున్నాను ప్రజెంట్. డిఎస్సి అండ్ కాంపిటేటివ్ ఫీవర్ అనే పేరు తీసేసాను, దానికి కారణం అదే. సో అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఆ మూడు, నిన్న మీకు నేనేం చెప్పాను, ఒక మూడు టిప్స్ చెప్పాను ఏంటి, డిఎస్సి ఎగ్జామ్ రాసే ముందు ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలా బాగుంటుందని చాలామంది రిప్లైలు ఇచ్చారు, చాలా బాగుందని చెప్పి. సో ఇంకా చేయమని అనగా నేనేమంటున్నానంటే, ఇప్పుడు వారంలో కొంతమందికి వారంలో ఎగ్జామ్ ఉంది, అంటే 18వ తారీఖున ఎగ్జామ్ ఉంది, 19 కొంతమందికి ఉంది, 20 కొంతమందికి ఉంది, అలాగే 31 వరకు చాలామందికి ఉన్నాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు రెండు విధాలుగా రెండు పార్ట్స్ కింద చెప్తాను. ఎలా అంటే 18 నుంచి 23 వరకు ఎగ్జామ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విధంగా వీడియో, అలాగే 25 నుంచి తర్వాత అంటే 31 వరకు మధ్యలో ఉన్న ఎగ్జామ్స్ మధ్యలో ఉన్న వారికి ఒక విధంగా ఈ వీడియో వర్తిస్తుంది అన్నమాట. అది ఎవరెవరికి ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇద్దరికి అందరికీ యూజ్ అయ్యే విధంగా, ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది ఫస్ట్ ఏంటంటే మైండ్ రిలాక్సేషన్. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్లో చదివింది చదివినట్టు, ఇప్పటి వరకు చదివింది లాంగ్ టైంలో, ఇప్పుడు వరకు సంవత్సరాలుగా చదువుతున్న చదువు అంతా ఈ కాసేపట్లో, ఈ వారం రోజుల్లో, లేకపోతే ఈ 20 రోజుల్లో, 10 రోజుల్లో గుర్తుండే విధంగా చేయాలి అంటే ఒక మూడు, ఇవాళ కూడా ఒక మూడు పాయింట్స్ చెప్తాను నాకు తెలిసినవి. అవి మీకు కరెక్ట్ కాదు మీరే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కరెక్ట్ కాకపోతే చెప్పను. సో కరెక్ట్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది రిలాక్సేషన్ అండి, మైండ్ రిలాక్సేషన్. అంటే రిలాక్సేషన్ రెండు ఉంటాయండి, రిలాక్సేషన్ వల్ల రెండు ఉంటాయి. ఒకటి, ఉన్నది మర్చిపోవడం, రెండు, ఉన్న మర్చిపోయింది గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, రిలాక్సేషన్, మన రిలాక్సేషన్ వల్ల ఉన్నది మర్చిపోవాలా లేదంటే మర్చిపోయింది తిరిగి గుర్తు రావాలా, రెండు పాయింట్లు. మనకి సెకండ్ పాయింట్ కరెక్ట్ అండి, మనకి రిలాక్సేషన్ వల్ల ఉన్నది మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు దాకా చదివింది మర్చిపోయారు అనుకోండి, ఆ రిలాక్సేషన్కి అర్థం ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటి, పర్మనెంట్ రిలాక్సేషన్ అని కాదు, లిమిట్ అనమాట, అన్లిమిటెడ్ కాదు. ఈ టైంలో మీకు లిమిట్ రిలాక్సేషన్ కావాలి. అంటే మీరు ఇంతకుముందు చదివినట్టు ఈ వారం రోజులు చదవద్దు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే, మీరు ఎక్కువసేపు చదివిన తర్వాత, అంటే 1 అవర్ మ్యాక్సిమం నా సజెషన్ ప్రకారం మీరు 1 అవర్ చదివిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు గ్యారంటీగా 5 మినిట్స్ వాటర్ బ్రేక్ కానీ టీ బ్రేక్ కానీ, టీ కూడా తాగకూడదు మన స్టూడెంట్స్. అలాగే ఏదో ఒక మీకు ఇష్టమైంది సినిమా, అంటే సినిమా ఇష్టమా లేదంటే వీడియోస్ ఇష్టమా సాంగ్స్ ఇష్టమా, సాంగ్స్ వింటారా ఏదైనా పర్వాలేదు, దాన్ని రిలాక్సేషన్ అంటారు. కాబట్టి అంటే మీకు సైకాలజీలో చాలామంది వినే ఉంటారు, అంటే ఆగి ఆగి చదవడం, బండ గుర్తులు పెట్టుకొని చదవడం, కోడ్స్ పెట్టుకొని చదవడం, ఇవన్నీ కూడా ఏంటి మన యొక్క మెమొరీని అభివృద్ధి చేస్తాయి. మీకు కూడా తెలుసా, మన సెల్ ఫోన్లో ఉన్న ర్యామ్ ఎంత అంటే, మెమొరీ ఎంత అంటే, మహా అయితే 32 జీబీ, బాగా పెద్ద సెల్ అయితే 64 జీబీ, ఇంకా బాగా ఎక్కువ అయితే 124 జీబీ. కానీ మన మైండ్ పవర్ ఎంతో తెలుసు అండి, కొన్ని లక్షల మెగాబైట్లు. అది మీకు తెలుసా, అంటే ఏంటి, మన దేవుడికి స్వార్థం లేదు. ఎందుకంటే ఉన్నవరికైనా లేని వారికైనా ఎవరికైనా ఎలాంటి వరకైనా సరే ఏంటంటే బ్రెయిన్ అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు. సో దాన్ని వినియోగించడం మనమే తప్పు. అంటే అందరికీ సమానంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు సపోజు ఏముందంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మామూలుగా నాకు మామూలుగా ఏంటంటే దేవుడి కోసం చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నాను, స్వార్థం లేకుండా అతను మొత్తం అందరికీ ఒకే. ఇప్పుడు స్వార్థం ఉందనుకోండి, ఇప్పుడు అందరికీ రెండు జీవుడు, రెండు కాళ్ళు, రెండు చేతులు, సో ఈ విధంగా ఇచ్చాడు. అలాగే బ్రెయిన్ కూడా అందరికీ సమానంగానే ఇచ్చాడు. కానీ ఒకరు పాస్ అవుతున్నారు, ఒకరు ఫెయిల్ అవుతున్నారు, ఒకరు ఉద్యోగం వస్తుంది, ఇంకొకరు ఉద్యోగం రావట్లేదు అంటే కారణం తప్పు ఎవరిది అంటే, అది దేవుడిది కాదు, దేవుడు రాత కదా, అది మీ యొక్క తల రాత మీరు రాసుకున్నట్టే. కాబట్టి ఈ టైంలో ఏం చేస్తారంటే, రిలాక్సేషన్తో చదివిన వారు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. కొంతమంది అనుకుంటారు మీ రూమ్లో ఎవరైనా, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మీరు డిఎస్సి ఎప్పుడైనా కోచింగ్ తీసుకుని ఉంటారు, హాస్టల్లో ఉండుంటారు, లేకపోతే 10th ఇంటర్మీడియట్లో ఉండుంటారు, మీ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే ఈడేంటర్ ఒక క్వశ్చన్ చదివి అటు తీరుతాడు, ఇంకో క్వశ్చన్ చదివి అటు తీరుతాడు అంటారు, చూస్తారా ఎవరైనా ఇటువంటి వాళ్ళు తగిలేరా, లేదంటే మీరే ఉన్నారా,
సో నా దృష్టిలో అలాంటి వాళ్ళే కరెక్ట్ అండి. అంటే కొంతమంది తెలియక చేస్తారు, వాళ్ళకి ఒక క్వశ్చన్ చదివిన తర్వాత బ్రెయిన్ వీటెక్కిపోద్ది, అటు ఇటు తిరగగానే మళ్ళీ రెండో క్వశ్చన్కి కానీ ఎక్కదు వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలిసి కొంతమంది చేస్తారు, తెలియక కొంతమంది చేస్తారు, బ్రెయిన్ వీటెక్కిపోయి కొంతమంది చేస్తారు. సో అదే కరెక్ట్ నా దృష్టిలో. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా వీటెక్కేలా ఉండకూడదు, అందులోకి ఈ వారం రోజుల టైం అస్సలు ఉండకూడదు. అర్థమైందండి? రిలాక్సేషన్, మీరు సినిమా చూసినా పర్లేదు ఈ టైంలో. మీరు అనుకోవచ్చు ఈ టైంలో సినిమా ఏంటండి బాబు, ఈరోజు ఈ సినిమా రిలీజు అలా చెప్తున్నారంటే ఒక టీచర్గా అలా చెప్పకూడదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ మైండ్ రిలాక్సేషన్ కోసం దేని మీద అయితే ఎక్కువ రిలాక్స్ అవుతారో అదే అవ్వండి, కానీ ఎక్కువ అవ్వద్దు. ఎక్కువ రిలాక్సేషన్ తక్కువ టైంలో ఎక్కువ రిలాక్సేషన్ అయ్యేది మీరు ఎన్నుకోండి, చూజ్ చేసుకోండి, కానీ ఎక్కువసేపు దాంట్లో ఉండొద్దు. సెల్ ఫోన్ అంటే ఇష్టమా? ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత, ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఈ టైంలో. కానీ ఇంకోటి ఏంటంటే కొత్తవి కొంతమంది చదువుతారు, వారం రోజులు పెట్టుకొని ఇంకా జీకే కరెంట్ అఫర్స్ అయ్యలేదు, ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అవ్వలేదు, చాలామంది ఉంటారు. 99% వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఏం చేస్తారంటే గ్యారంటీగా ఆగి ఆగి మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చి చదవండి. ఎక్కువ రిలాక్సేషన్ వద్దు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చాలు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పాయింట్, టెస్ట్ పేపర్స్. టెస్ట్ పేపర్స్ అంటే నేను పెట్టే కాదండి, సాక్షి పేపర్ అను, ఈనాడు పేపర్స్ అను, బయట తిరిగి విజేత అను, అను పబ్లికేషన్స్ అను, ఇప్పుడు వచ్చి ఎవరైనా మినిమం ఒక 50 చేశారండి. నా దృష్టిలో మీరందరూ ఒక్కొక్కరు మహా అయితే ఒక 10కి కంటే ఎక్కువ చేసి ఉండరు, కొంతమంది అయితే ఒక 3-2 కంటే ఎక్కువ చేసి ఉండరు. మీరు టెస్ట్ పేపర్స్ చేయకుండా మీకు ఎలా అర్థమవుతుందండి? సో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఏ విధంగా అడుగుతున్నారు, అసలు సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ పడుతుందా, ఏ చాప్టర్ నుంచి. ఇప్పుడు సైకాలజీ కూడా అప్లికేషన్ మీదనే ఉంటుంది, కానీ ప్రతి చాప్టర్ నుంచి అప్లికేషన్ మీద అడగడండి. సో మీరు టెస్ట్ పేపర్స్ ఎప్పుడైతే చేస్తారో, ఏ టాపిక్ నుంచి అప్లికేషన్ మీద పడుతుందా, ఏ టాపిక్ నుంచి డైరెక్ట్ బిట్లు పెడితే మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ఆ విధంగా చదవగలరు. అంటే మీరు 2 పాయింట్ ఏంటంటే టెస్ట్ పేపర్స్ గ్యారంటీగా చేయాలి. ఇప్పటికిప్పుడే 1 రోజులు టైం ఉంది కాబట్టి 1 రోజులు దాని మీద పెట్టండి, పర్వాలేదు. ఎవరు ఎవరికైతే 18, 19, 20, 21, 22, 23 వరకు ఉన్నారో వాళ్ళు మాత్రమే టెస్ట్ పేపర్ చేయండి గ్యారంటీగా. ఇంకా 25 నుంచి 31 లోపు ఉన్నారు చూసారా, వాళ్ళు కొంచెం టైం ఉంది, ఒక 1 రోజులు ఎక్స్ట్రా కాబట్టి వాళ్ళకి కీ నోట్ అనే మూడో మనకి ఏంటంటే సోపానం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మూడోది ఏంటంటే కీ నోట్. కీ నోట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద వ్యాసం చదివానుకో, అందులో మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఎడిషన్ కింద రాసుకుంటాం లేదా గుర్తుపెట్టుకుంటాం చేస్తారు కదా, దాన్ని కీ నోట్ అంటారు. మీకు అర్థమైన భాషలో చెప్పిన, ఇప్పుడు ఈరోజు మనం ఒక రిలీజ్ అయిన సినిమా చూసాం అనుకుందాం. రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత ఎలా ఉందరా సినిమా అంటే మీ ఫ్రెండ్కి ఏం చెప్తారు మీరు, సినిమా ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ ఎలా వచ్చాడరా, ఫస్ట్ సాంగ్ ఇదిరా, సెకండ్ సాంగ్ ఇదిరా, థర్డ్ సాంగ్ ఇదిరా, క్లైమాక్స్ ఇదిరా, ఇంటర్వెల్ సీన్ ఇదిరా, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారా? లేదు కదా. అంటే ఏంటి, ఫస్ట్ హీరో ఎవరో చెప్తారు, విలన్ ఎలా ఉంటారో చెప్తారు, క్యారెక్టర్ ఏంటి, లవ్ ఏమైనా ఉందా లేదంటే ఎమోషన్ ఉందా, అంతే కదా. దీన్నే కీవర్డ్స్ అంటారు, కీ పాయింట్స్ అంటారు. అంటే ఈ టైంలో మీరు కీ నోట్స్ చేసుకోవాలి. ఎవరు అంటే 25 నుంచి 31 లోపు ఉన్నవాళ్ళు. నేను వారం రోజులు ఉన్న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నేను ఈ సలహా ఇవ్వట్లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ కీ నోట్ ఇప్పుడు చేసుకున్నారనుకో, ప్రాక్టీస్ పేపర్లు మిస్ అయిపోతారు. తర్వాత ఈ 25 నుంచి 31 లోపు ఉన్న ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కీ నోట్స్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ రిలాక్సేషన్ అవ్వండి, అంటే క్వశ్చన్ చదివి చదివి రిలాక్సేషన్ అవ్వాలి, మధ్యలో రిలాక్సేషన్ ఉండాలి. 2 పాయింట్ అందరికీ వర్తించేది చెప్తున్నాను కదా, టెస్ట్ పేపర్స్ అందరూ చేయాలి. బట్ ఏంటంటే వారం రోజులు ఉన్నవాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టండి టెస్ట్ పేపర్లు, కొనకపోతే టెస్ట్ పేపర్లు కొనేసుకొని మొదలు పెట్టండి. ఇంకా ఈ 25 నుంచి 31 నుంచి ఉన్నవాళ్ళు మాత్రం రిలాక్సేషన్తో పాటు టెస్ట్ పేపర్లతో పాటు కీ నోట్ చేసుకోవాలి. కీ నోట్ అంటే మీకు ఏదైతే సబ్జెక్టు రావట్లేదో, కష్టంగా ఉందో, హార్డ్ వర్క్గా ఉందో, అది ఒకసారి పైనుంచి కిందికి ఒక 4-5 సార్లు స్కానింగ్ చేసేయండి. చేసిన తర్వాత అందులో మీకు అర్థమైంది, ఒక పేపర్ మీద పెట్టండి లేదంటే మీ మైండ్లో పెట్టుకోండి. సో దీన్నే కీ నోట్ అంట. ఈ కీ నోటు మీకు ఇప్పుడు అర్థం కాదండి, తర్వాత ఎగ్జామ్లో ఏదైనా ఒక చిన్న బిట్టు మర్చిపోతే చూసారా, అప్పుడు అర్థమవుతుంది ఈ కీ నోట్ అంటే అర్థమే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. సో అందరూ కూడా అలా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా నా డిస్ట్రిక్ వాళ్ళే బాగా మార్క్స్ రావాలి, ర్యాంక్స్ రావాలంటే నేను యూట్యూబ్లో పెట్టి అన్ని డిస్ట్రిక్ట్స్కి, అన్ని జిల్లాలకు నేను ఇలా హెల్ప్ చేయను. కొంతమందికి ఉంటుంది ఈ వీడియో షేర్ చేయండి అంటే, కొంతమంది నా పక్కన వాళ్ళు వేరే జిల్లా వాళ్ళు, సారీ మా జిల్లా ఎక్కడ కాంపిటీషన్ వచ్చేస్తారని కొంతమందికి ఉంటుంది. సో ఆ విధంగా నేను అనుకుంటే కొంతమంది అందరు కాదు, 99% 100%లో 1% మాత్రం అలా ఉంటారు, నేను అందరూ అన్నట్లా. సో ఏంటంటే మీరు చేయాల్సింది ఇవేనండి. రిలాక్సేషన్ అంటే అన్లిమిటెడ్ రిలాక్సేషన్ వద్దు, ఓన్లీ లిమిటెడ్ రిలాక్సేషన్. మీరు కొత్త చదివినా పాత చదివినా, నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ పేపర్స్ గ్యారంటీగా చేయాలి. కానీ మినిమం 50 చేయమంటున్నాను, కానీ ఇప్పటివరకు చేయని వాళ్ళు ఈ వారం రోజులు 50 అవ్వవు కాబట్టి కనీసం 15
15 to 20 పేపర్స్ మీరు చెయ్యాలి. ఏ లెసన్ నుంచి ఏ బిట్ ఏ విధంగా అడుగుతున్నాడు, అలాగే అసలు ఆర్టికల్స్ నుంచి అడుగుతా ఏ టైప్ ఆఫ్ బిట్ అడుగుతున్నాడు, కష్టమైంది అడుగుతున్నాడు. ఆర్టికల్ నుంచి ఇప్పుడు కూడా కష్టమైంది అడుగుతాడు, ఏ యాన టైప్ అడగడు, ఎప్పుడు నో ఆర్టికల్ టైపు, ది టైపు, ఆ టైప్ అడుగుతాడు. సో ఆ విధంగా అలాగే మీకు చాలా ఇంగ్లీష్లో చాలా కష్టమైనవి ఉన్నాయి. సో కష్టమైనవి ఏమన్నా వాటిని కీనోట్ చేసుకోండి. టైం తక్కువ ఉన్న వాళ్ళు కీనోట్ చేసుకోవడం వీలుండదు కాబట్టి వాళ్ళు టెస్ట్ పేపర్స్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవ్వండి, ఫుల్గా ప్రాక్టీస్ అవ్వండి, మీకు ఏం పర్వాలేదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు విన్నారు కదా, ఈ 3 టిప్స్ మీరు ఫాలో అవి గ్యారంటీగా మీరు ఫాలో అయితే సక్సెస్ అవుతారు. సో అందరూ కూడా లేట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసినప్పుడు ఎప్పుడు చేస్తారంటే మీరు ఏదైనా చదివిన తర్వాత ఇది నెక్స్ట్ సబ్జెక్ట్కి లేదా నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు మాత్రమే టైం వేస్ట్ చేయండి. అంటే దాన్ని రిలాక్సేషన్ అంటారు, దాన్ని టైం వేస్ట్ అంటారు. రిలాక్సేషన్కి టైం వేస్ట్కి చాలా తేడా ఉంది, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా రాయండి, ఎవరు టెన్షన్ పడద్దు. నేను చెప్పిన విధంగా నేను వీడియోలో చెప్పాను కదా, ఎవరు టెన్షన్ పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టైం వేస్ట్ చేయొద్దు. రిలాక్సేషన్తో పాటు చదవండి, టెస్ట్ పేపర్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి, సక్సెస్ అవ్వండి, మీరే ర్యాంకర్స్. థ్యాంక్ యూ, గుడ్ లక్.